మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను నిరసిస్తూ కేంద్ర కాంగ్రెస్ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో పోలీసులకు మరియు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ డ్యూటీలో ఉన్న ఎస్ఐపై అసభ్య పదజాలంతో దూషించాడు. ఎస్ఐ బలరాం నాయక్ మధ్య మాటల యుద్ధం పెరిగింది. మహబూబాబాద్ జిల్లాలో కేంద్రంలో పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను నిరసిస్తూ కాంగ్రెస్ కలెక్టరేట్ కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో పోలీసులకు మరియు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మాజీ మంత్రి బలరాం నాయక్ డ్యూటీలో ఉన్న ఎస్ఐపై అసభ్య పదజాలంతో దూషించాడు. ఎస్ఐ బలరాం నాయక్ మధ్య మాటల యుద్ధం జరిగింది. దీనిపై మరింత సమాచారం అందించడానికి ఫోన్ లైన్ లో సుధాకర్ ఉన్నారు. సుధాకర్ చెప్పండి. కేంద్రంలో పెరుగుతున్న వరుసగా పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ అదేవిధంగా వంట గ్యాస్ ధరలు నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు కొనసాగాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు చేపట్టిన ఆందోళన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. స్థానికంగా ఉన్న సిఐ అదేవిధంగా ఎస్ఐ డిఎస్పీ వీరి ఆధ్వర్యంలో పోలీసులందరూ ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ధర్నాను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ధర్నా ఇక చాలు అని చెప్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి పోలీసులకు మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. ఇదే క్రమంలో మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ స్థానికంగా ఉన్న ఎస్ఐ పైన తీవ్ర పదజాలంతో దూషించాడు. అతన్ని అసభ్య పదజాలంతో దూషించాడు. అతన్ని నీరు నిలిగిపోయాడు. అతన్ని పైనకి పోతున్న విజువల్స్ కూడా మనం చూడవచ్చు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్థానిక పోలీసులు కొంత సంయమనంగా వ్యవహరించారు. బలరాం నాయక్ ను ఆపే ప్రయత్నం చేశారు. దీంతో సిఐ డిఎస్పీ స్థానిక ఎస్ఐకి అదేవిధంగా బలరాం నాయక్ ను నచ్చజెప్పి ఈ ఉద్రిక్త పరిస్థితికి తెరదించారు. లేనట్లయితే కొంత ఉద్రిక్త పరిస్థితి మరో రూపంలో ఉండేదని చెప్పొచ్చు. బలరాం నాయక్ ఒక్కసారిగా ఆవేశానికి లోనై తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించిన వాళ్ళు ముఖ్యంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న వారు ఆందోళన చేయవచ్చు, భారతీయ జనతా పార్టీ ఆందోళన చేయవచ్చు, వారి ఆందోళన కార్యక్రమాలను పోలీసులు అడ్డుకోరు, కానీ కాంగ్రెస్ పార్టీ ఆందోళన కార్యక్రమాలను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ బలరాం నాయక్ ఆవేశానికి లోనయ్యారు. ఎస్ఐ పైన తీవ్ర పదజాలంతో దూషించారు. ఆయన పైన అసభ్య పదజాలాన్ని వాడారు. ఈ సందర్భంగా స్థానిక పోలీసులు సంయమనంగా వ్యవహరించి అటు ఎస్ఐని ఇటు బలరాం నాయక్ నచ్చజెప్పి ఆ ఉద్రిక్త పరిస్థితిని సద్వినియోగం చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు ఎవరికైనా ఉంది కదా. అలాంటిది వాళ్ళ మీద, నిరసన తెలియజేస్తున్న వాళ్ళ మీద గొడవకి దిగడానికి కారణాలు ఏమై ఉంటాయి సుధాకర్? పోలీసులు ముఖ్యంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నప్పుడు, ధర్నాలు కానీ, రాస్తారోకోలు కానీ, ముట్టడిలు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నప్పుడు పోలీసులు ఆపే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఈ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కొంత కార్యకర్తలు ఆవేశాలకు లోనయ్యి కొంత ఉద్రిక్త పరిస్థితి తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసులు ఆపే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా కాంగ్రెస్ చేస్తున్న ధర్నా కార్యక్రమాన్ని కూడా ఆపే ప్రయత్నం చేశారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. బలరాం నాయక్ ఆవేశానికి గురయ్యారు. ఆవేశానికి గురయ్యి స్థానిక ఎస్ఐ పైన ఇలా విరుచుకుపడ్డారు. ఓకే రైట్, థ్యాంక్ యూ సుధాకర్.